Viewers, welcome to our channel e-learning room. Okay, today iroju meeku return statement ante enti, ee return statement yokka upayogalu enti, return statement enni rakaluga ivvachu, so asalu return statement ante enti anedi meeku iroju explain chestanu. Aithe general ga return statements two purposes untai, avi entante ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి టాస్క్ పని అంతా అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది ఎక్కడైతే ఫంక్షన్ని మనం కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి, ఫంక్షన్లో ఉన్నటువంటి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కంట్రోల్ వెళ్ళి ఎక్కడైతే ఫంక్షన్ని కాల్ చేస్తాం, అంటే మెయిన్లో ఉన్నటువంటి కాల్ చేసినటువంటి ఫంక్షన్. అయితే ఇంత కింద ప్రోగ్రాంలో చూడండి, ఇక్కడ స్క్వేర్ ఐ ఫంక్షన్ కాలింగ్ అనేది ఉంది, ఓకేనా, కింద కాల్డ్ ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే ఎక్కడికి వస్తుంది, ఇక్కడ స్క్వేర్ ఐ అనే కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది అన్నమాట కంట్రోల్. కాబట్టి అది ఫస్ట్ యూజ్. తర్వాత ఎప్పుడు ఇక్కడ కాల్డ్ ఫంక్షన్లో అంటే రిటర్న్ పెరాంథసిస్లో ఉన్నటువంటి జే అంటే రిటర్న్ జే అంటే ఒక ఫంక్షన్లో ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ రిటర్న్ జే అంటే జే అనేది రిటర్న్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, కాల్డ్ ఫంక్షన్ ఐ మీన్ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాబట్టి సో ఒక ఫంక్షన్లో ఏవైనాటువంటి పెరాంథసిస్లో ఉన్నటువంటి రిటర్న్ జే అనేది చూసారా, సో అది ఏం చేస్తుందంటే ఎక్కడ రిటర్న్ చేస్తుంది, అది కాలింగ్ ఫంక్షన్లో రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి పెరాంథసిస్లో ఉన్నటువంటి ఏదైనా వాల్యూని కాలింగ్ ఫంక్షన్లో రిటర్న్ చేస్తుంది అన్నమాట, అది రెండో యూజ్ అన్నమాట. సో కాబట్టి ఈ రెండు పర్పస్లు ఫంక్షన్కి ఉన్నాయన్నమాట, రైట్. సో అదే అయితే ఒక ఫంక్షన్ కనుక ఏదైనా వాల్యూని కనుక రిటర్న్ చేయకపోతే అంటే ఒక ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయకపోతే అంటే ఏ విధమైనటువంటి వాల్యూని రిటర్న్ చేయకపోతే మనం ఏం రాస్తామంటే సింపుల్గా రిటర్న్ జీరో అని చెప్పి రాస్తాము, లేదా సింపుల్గా రిటర్న్ RETURN రిటర్న్ పెట్టి సింపుల్ అని రాస్తాం. కాబట్టి ఒక ఫంక్షన్ ఏ విధమైనటువంటి వాల్యూని రిటర్న్ చేయకపోతే రిటర్న్ జీరో అని లేదంటే రిటర్న్ సెమికోలన్ అని మనము ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క టెర్మినాలజీ ఏంటంటే మనము రిటర్న్ అనే ఫంక్షన్ రాయటం అనేది ఒక గుడ్ ప్రాక్టీస్, గుడ్ రైటింగ్ గుడ్ ప్రోగ్రామర్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, సో ఒక గుడ్ ప్రోగ్రామర్ ప్రాక్టీస్ ఏంటంటే రిటర్న్ అనేది రాయటం అన్నమాట, రిటర్న్ ఫంక్షన్ రాయటం అన్నమాట, రైట్. సో కాబట్టి ఒక ఫంక్షన్ అనేది రెండు రకాలుగా రాయొచ్చు, ఐ మీన్ రిటర్న్ అనేది రెండు రకాలుగా రాయొచ్చు, రిటర్న్ విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు రిటర్న్ అని చెప్పి పెరాంథసిస్లో ఏమీ రాయకపోతే దాన్ని వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటాము, పెరాంథసిస్లో ఏదైనా రాస్తే దాన్ని విత్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. సో కాబట్టి ఎంప్టీ పెరాంథసిస్, ఓకే, దాంట్లో ఏదైనా వేరియబుల్ పెడితే విత్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి మనము చెప్పొచ్చు అన్నమాట, రైట్. సో ఇక్కడ ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ని ఎలా రాశానో చూద్దాము. స్క్వేర్ ఇంట్ ఎక్స్, ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఏంటి, ఆర్గ్యుమెంట్ అనమాట, విత్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇక్కడ ఏమీ లేకపోతే పెరాన్సిస్, వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటారనమాట, రైట్. సో ఆఫ్టర్ దట్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సెమికోలన్, అంటే మనము రిటర్న్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే రిటర్న్లో వితిన్ ద పెరాంథసిస్ ఆర్గ్యుమెంట్సే కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఎక్స్ప్రెషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇది క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇలా మనము రిటర్న్లో ఎక్స్ప్రెషన్స్ను కూడా ఆర్గ్యుమెంట్ లాగా ఇవ్వచ్చు అనమాట, ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ అనమాట. అయితే ఈ రిటర్న్ స్టేట్మెంట్ని ఎలా ఇవ్వచ్చో ఇక్కడ కింద మీకు ఒక 5 నంబర్స్ ఇచ్చాను చూడండి. అక్కడ రిటర్న్, రిటర్న్ సెమికోలన్, రిటర్న్ కాన్స్టెంట్, రిటర్న్ వేరియబుల్, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్ అంటే ఏదో ఒకటి, కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ వాల్యూ, రిటర్న్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ చెప్పాను కదా ఎక్స్ ఇంటూ ఎక్స్ లైక్ దట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆన్ ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ విధంగా మనకి
ఐదు రకాలుగా మనము ఈ రిటర్న్ స్టేట్మెంట్ని రైట్ చేయొచ్చు. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రిటర్న్కు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? ఎవరైనా అడిగినప్పుడు రిటర్న్ యొక్క లిమిటేషన్ ఏంటంటే, రిటర్న్ అనేది ఒకే ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది రిటర్న్ ఫంక్షన్ యొక్క లిమిటేషన్ అన్నమాట. సో కాబట్టి రిటర్న్ వాల్యూ యొక్క లిమిటేషన్ ఏంటి, రిటర్న్ అనేది ఒకే ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అన్నమాట. దట్ ఈజ్ అబౌట్ ఓకే రిటర్న్ ఫంక్షన్ అన్నమాట. సో కాబట్టి వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్, మా వెబ్సైట్ www.alearningroom.com. థ్యాంక్ యూ వెరీ మచ్.